సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భూపాలపల్లి మండల పరిషత్ ఐదేళ్లలో అడుగుపెడుతున్న సందర్భంగా సంబరాలు. భూపాలపల్లి సంబరాల్లో పాల్గొన్న స్పీకర్ మల్లిచూర్ణ చారి. ఎన్టీపీసీ యాజమాన్యం యూపీఎల్ కంపెనీ చేతిలో కీలుబొమ్మ లేదా ఆట వస్తువ. జేఏసీ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ విమర్శ. తొమ్మిదివేల దేవస్థాన భక్తుల సౌకర్యార్థం కోసం స్వామివారి పురాతన భవనాల కూల్చివేతకు ఆలయ సిబ్బంది. భక్తుల వసతి గదుల విచారణ భవనాల నిర్మాణ ప్రతిపాదనలు. కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఇంటర్నెట్ ను ప్రారంభించిన ఎల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. భద్రకాళి ఫైర్ స్టాప్ బాంబుల తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం. ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి. డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపు. తెలంగాణలో గరీబుల ప్రభుత్వానికి ఆహ్వానించండి. గరిబీ హఠావోను పారదోలండి. లక్ష్మణ్ పిలుపు. గోదావరికంలో బీజేపీ జనచేతన యాత్ర సక్సెస్. ఊపిరి పీల్చుకున్న బీజేపీ నేతలు. నాగపూర్ గ్రామానికి 23,000 సీసీ కెమెరాలకై చెక్కులు ఇచ్చిన దాత ప్రజ్ఞాపు నరసింహులు. ఉస్మాబాద్ ఏసీపీ మహేందర్ చొరవతో సీసీ కెమెరాల దాతల ముందడుగు. 40వ పల్లె నిద్రలో స్పీకర్ మల్లిచూర్ణ చారి. ఏ పల్లెకు పోయినా స్పీకర్ మల్లిచూర్ణ చారి పల్లె నిద్ర ముచ్చట్లే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం ప్రజాపరిషత్ ఏర్పాటు జరిగి 4 ఏళ్లు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా బుధవారం కార్యాలయంలో భారీగా సంబరాలు జరుపుకోగా స్పీకర్ మల్లిచూర్ణ చారి ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో పాల్గొన్న స్పీకర్ మల్లిచూర్ణ చారి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంగా ఉన్న భూపాలపల్లిని జిల్లాగా చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా అన్ని విధాలుగా మనకు సహాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కి కృతజ్ఞత తెలిపారు. గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ఈ టీంకు నాయకుడైనటువంటి గౌరవ సోదరులు ఎంపీపీ రఘుపతిరావు గారు, ఎంపీటీసీ సోదరి మీరాబాయి గారు, వైస్ ఎంపీటీ సోదరు సురేందర్ గారు అనేక కార్యక్రమాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీములన్నీ కూడా భూపాలపల్లి మండలంలో అమలు చేయడంలో ప్రజలకు ఆ సౌకర్యాలన్నీ అందించబడటంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది కాబట్టి రఘుపతిరావు గారికి, సురేందర్ గారికి, ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. నిజంగా మరి భూపాలపల్లి మీ అందరికీ కూడా తెలుసు, ఇది మారుమూల ప్రాంతం. చాలా గతంలో వరంగల్ జిల్లాలో సమస్యలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదన్నా ఉన్నది అని అంటే అది భూపాలపల్లి అనేటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు, పాలక మండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, యూత్, మహిళా నాయకులు పాల్గొని అట్టహాసంగా సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ థర్మల్ కంపెనీ యాజమాన్యం ఇందులో విధి నిర్వహించే అతిపెద్ద యూపీఎల్ కంపెనీ తొత్తుగా మారి కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ వారి పొట్ట కొడుతున్నారని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ఆరోపించారు. బుధవారం రోజున ఎన్టీపీసీ మెయిన్ గేట్ వద్ద ఎన్టీపీసీ కార్మికుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్కు కడారి సునీల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2007లో కనీస వేతనం, జీవో విడుదలైనప్పటికీ నేటికి పాత జీవోలను అమలు పరుస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వంకు నోటీసులు వస్తే
టిఆర్ఎస్ బీజేపీ వంటి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కాలయాపన చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. పంచాయతీ సిస్టమ్ను కార్మికులంతా వ్యతిరేకిస్తుంటే యాజమాన్యం దాన్ని సమర్థించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కార్మికులకు ఇచ్చే ఉద్యోగాల్లో డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించకుండా పైరవికారులతో వచ్చేవారికి ఉద్యోగాలు ఇవ్వడం సహించడం నేరమని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ, సమాన పనికి సమాన వేతనం జేఏసీ సంఘం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా కొత్త వేతనం కోసం సమరశీల పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, జేఏసీ ఇందుకోసం కృషి చేస్తుందన్నారు. ఎన్టీపీసీలో జేఏసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ గేట్ మీటింగ్లో యాజమాన్యాన్ని అటు యూపీఎల్ సంస్థను కూడా జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో, ఉత్పాదకలో, ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో భాగస్వామ్యం కీలక భూమిక పోషిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల ప్రతిభలతోటి మీరు తెలుగాటం ఆడతారని చెప్పేసి కూడా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. యూపీఎల్ సంస్థల చేతుల్లో ఎన్టీపీసీ యాజమాన్యాలు కీలు బొమ్మలుగా మారి ఇలా కాంట్రాక్ట్ కార్మికుల బ్రతుకులను చీకటిమయం చేసేటువంటి పద్ధతి ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది. ఇలా దేశానికి వెలుగులు నింపేటువంటి ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుల బతుకులు మాత్రం ఇలా చీకటి మయంలో మగ్గేటువంటి పరిస్థితి ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యాల వైఖరి వల్ల ఇలా కాంట్రాక్ట్ కార్మికులు తిరిగిన గండం నూరెల్లాయసులాగా ఇలా వాళ్ళు చాలీ చాలని వేతనాలతో సతమతమవుతూ కుటుంబాలను పోషించుకోలేక ఇలా అప్పుల ఊబిలో పడి వాళ్ళు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు అనేక అవస్థలు పడుతున్నట్టు పరిస్థితులు కూడా ఇలా ప్రభుత్వాలు పట్టించుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నీచ సంస్కృతి ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. గతంలో సైన్ చేసి సంపాదించుకున్నాయి కానీ మంచి సిస్టంలో కానీ ఒక విధానానికి వచ్చి అన్ని సంఘాల నాయకులు మరి కార్మికుల బతుకులు బాగుపడాలంటే మరి మనం అందరం ఏకంగా అవసరంగా ఉన్నది. దానికి ఏకమై నిన్న మేనేజ్మెంట్ కూడా పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ పిలవడం జరిగిన పంచాయతీ సిస్టాన్ని ఫస్ట్ దాన్ని నిషేధించడం జరిగింది. దానికి గాను మనం చేసిన అగ్రిమెంట్లు, గతంలో జరిగిన అగ్రిమెంట్లలో 19 పాయింట్లకు 9 పాయింట్లు 10 పాయింట్లు కానీ కొంచెం అనుకూలంగా ఉన్నాయి. దానిలో 7 పాయింట్లు ఇన్సినర్స్తో సహా మొత్తం క్లియర్గా అయిపోయినాయి. దానికి మనకు లిస్టులో కొంతమంది కాని వాళ్ళ లిస్టు ఉన్నది, ఎవరైతే వాళ్ళు అప్రమత్తం కాకుండా ఆ లిస్టుకు మనం సహకరించి వాళ్ళకి అందజేసినట్టయితే ఉన్న వాళ్ళకి కూడా ఇన్సినర్స్ అవుతుంది. ఇంకా గేట్ పాసులు కానీ కొన్ని విషయాలు కానీ ప్రమోషన్ పాలసీ విషయంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ చర్చించడం జరిగింది. దానికి సోమవారం లోపల ఇది ఎట్టి పరిస్థితుల్లో పాత డిమాండ్లు అయితే ఏమున్నాయో మొత్తం ఎలక్షన్ తోసం మొత్తం బయటపెట్టి క్లియర్ చేసినట్టయితే మళ్ళీ ఆగస్టు అగ్రిమెంట్కి పోతామని చెప్పి అందరం కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ దాని ప్రకారంగా అగ్రిమెంట్ ఆగస్టు దానిలో ఏమేమి పెట్టాలనేది మళ్ళీ మనం నిర్ణయించుకొని అన్ని సంఘాల సంతకాలు పెట్టి దాన్ని పురుడు చేయడం జరుగుతుంది. దానికి ఈ ఎత్తు ఆటలు వేసిన మనం నాయకులు అందరం కలిసి నిన్న ఒక పంచాయతీ సిస్టాన్ని ఎత్తేయడానికి సానుకూలంగా అందరం ఒకటైనాం కాబట్టి పంచాయతీ సిస్టమ్ ఎత్తేయడం జరిగింది. ఆ ఎత్తేయడానికి మనం ఏదైతే సహకరించినో కార్మికులందరూ అదేవిధంగా సహకరిస్తే ప్రతి విషయం కూడా మనం సాధించుకోవడం జరుగుతుంది. రామగుండం ఎన్టీపీసీలో దాదాపు 3000 మంది కార్మికులు 20-30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో నైపుణ్యం పొంది ఉన్నారు. స్కిల్లు పనులు నిర్వహిస్తున్నప్పటికీ అన్స్కిల్లు వేతనాలు పొందే పరిస్థితి రామగుండం ఎన్టీపీసీలో నడుస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలమైన వేతనాలు జీవోలు అమలు చేయడంలో చాలా ఘోరంగా విఫలమైనాయి. కాబట్టి ఇక్కడ కార్మికులకు జీతాలు సరిపోని పరిస్థితిలో అన్ని కార్మిక సంఘాలు సిఐటి, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టి, ఐఎన్టీసీ ఇతర ఇండిపెండెంట్ సంఘాలు కూడా ఐక్యంగా ఇక్కడ 2 నెలల క్రితమే అంటే 2015 ఆగస్టులో కార్మికుల అలవెన్స్ పెంపుదల కాలక పరిమితి మీరున్నది. 2 నెల క్రితమే యాజమాన్యానికి చార్ట్ ఆఫ్ డిమాండ్స్ నోటీస్ ఇచ్చినప్పటికీ మరి యాజమాన్యం ఇప్పటివరకు కూడా కార్మిక సంఘాలు పిలిచి ఆ చర్చల విషయంలో మరి ఆ డిమాండ్ల పరిష్కారంలో కార్యాపణ చేస్తుంది. అది పక్కన పెట్టి కార్మికులకి భయభ్రాంతులు కుదేయడానికి గేట్లో పంచింగ్ విధానం సిస్టమ్ తీసుకొచ్చింది. దీన్ని కార్మికులు కోరుతా ఉన్నారు. ఈ సిస్టమ్ వల్ల అంటే కార్మిక సుప్రీంకోర్టు సమాన పని సమాన వేతనం ఇవ్వాలన్న 2017లో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు ఇక్కడ ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యం ఒక ఊహాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఇవాళ ఎన్టీపీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా ఒక విడదీసి పాలించేటువంటి కార్యక్రమాలు ఇన్నటి వరకు కొనసాగించింది. దానిని తిరస్కరించు, దానిని వ్యతిరేకంగా ఇవాళ ఎన్టీపీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒకతాటిపైకి వచ్చి ఇవాళ కార్మికుల భవిష్యత్తు
ఇట్లా ఉండాలనేటువంటి దానిపైన ఒక కార్యక్రమం అనేటువంటి తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యం ఒకటి గుర్తించుకోవాలి. ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యం ఏం చేసిందంటే రెండు విధానాలు తీసుకొచ్చింది. ఎక్కడ లేనటువంటి విషయాలు ఇవాళ ఎన్టీపీసీ రామగుండంలో ప్రవేశపెట్టడం బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ ఇంత పెద్ద కంపెనీలో ఇంత పెద్ద ఉత్పత్తి సాధించి ఇవాళ దేశంలోనే ఒక మహారత్న కంపెనీగా తీసుకొచ్చేటువంటి కార్మిక వర్గం ఇవాళ కాన్నడ కార్మికులే. ఆ శ్రమను పక్కన పడేసి వాళ్ళ కార్మికులను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ఎన్టీపీసీలో గేట్ పంచింగ్ పెట్టేసి ఇలా గేట్ పంచింగ్ కొడుకున్న లోపలికి వెళ్ళాలనేటువంటి తీసుకున్న చర్య ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా నిన్న ఇవాళ కార్యక్రమాలు చేసి దాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇలా కార్మికులు ఇవాళ పంచింగ్ కొట్టకుండా లోపలికి వెళ్తా ఉన్నారు. అంటే ఇలా కార్మిక సంఘాల ఐక్యత అనేటువంటిది ఒక దానికి ఒక నిదర్శనమైనటువంటి ఎన్టీపీసీ గుర్తించాలి. ఈ జేఏసీ మీటింగ్ లో ఏఐటీసీ నాయకులు ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, ఐఎఫ్టి నుండి చిలుక శంకర్ భూషణ్, సిఐటి నుండి రామచారి, రాయమల్లు, టి శ్రీనివాస్, బి చందర్, పి తిరుపతి, డి సత్యం, శ్రీనివాస్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దేవస్థాన ఆలయాన్ని నూతనంగా ఏర్పడిన కమిటీ రోజు రోజుకు అభివృద్ధి పనులు చేస్తూ నూతన ఒరవడిని రూపొందిస్తున్న తరుణంలో పాత భవనాలు కూల్చివేతకు ఈ రోజు నుండి ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం కోసం పాత భవనాలు నిరుపయోగంగా ఉండడంతో కొత్త పాలక వర్గం ఈవోలు కలిసి వాటిని కూల్చివేతకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ స్థలంలో భక్తుల వసతి గృహం అలాగే గదుల విచారణ భవనాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త భవనం అమలుకి వస్తే కొమరవెల్లి భక్తులకు చక్కటి సదుపాయాలు అందనున్నాయి. అన్ని రకాలుగా వసతులు ఉండే భవనం నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఈ కూల్చివేత కార్యక్రమంలో దేవస్థానం ఈవో రామకృష్ణారావు, చైర్మన్ చెవెల్ల సంపత్, పాలక మండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటర్నెట్ సిస్టమ్ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేస్తుందని, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని కొనియాడారు. తెలంగాణ హాస్టల్ విద్యార్థుల కోసం సన్నబియ్యం అన్నం పెడుతున్నారని, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేకప్ కిట్ కూడా ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పిల్లలు బాగా చదువుకోవాలని ఒక సంకల్పం ఉంది. ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని, చదువుతో తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడదు, ఈ పేద బ్రతుకులు మారవు అనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి చదువును అందించాలని, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించి నాణ్యమైనటువంటి చదువును అందించాలని ఒక సంకల్పంతో మరి ఒకటే ఏడాదిలో 500 చిలుకు పైన రెసిడెన్షియల్ స్కూళ్ళను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ కస్తూరిబా గాంధీ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అన్నిట్లో కూడా నాణ్యమైనటువంటి చదువు, నాణ్యమైనటువంటి ఆహారాన్ని, పిల్లలకు అన్ని వస్తువులను ఇచ్చి, ఇవాళ మంచి టీచర్స్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చదువును అందించాలని ఒక సంకల్పంతో ఇవాళ 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా, డిగ్రీ తర్వాత పిల్లలు ఎవరైనా అమెరికా లాంటి దేశాలకు ఉన్నతమైనటువంటి చదువులు పోవాలంటే 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రం పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.
అట్లాగే ఈ పాఠశాల గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా చక్కగా ఎక్కడో మారుమూలలో చిన్న గదులలో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల ఈరోజు చక్కగా మరి పిల్లలు కూడా బాగా చదువుకునే దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా చక్కగా పిల్లలకు మంచి చదువును అందించి మంచి భోజనాన్ని అందించి అన్ని సౌకర్యాలతోనే మరి ఈ స్కూల్ నడుస్తున్నది. దీనికి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా దీన్ని ఆధునీకరించి మంచి భవిష్యత్తును అందించాలి పిల్లలకు అని చెప్పేసి అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, ఎంఈఓ ప్రభాకర్, ఎస్ఓ కవిత, సర్పంచ్ పరమేశ్వరి, మండల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ నగరంలో కాశుబుగ్గ కోటిలింగాల టెంపుల్ దగ్గర భద్రకాళి ఫైర్ షాప్ బాంబుల తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గాయాలు కాగా ఎంజీఎం ఆసుపత్రికి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తరలించారు. వివరాల్లోకి వెళ్తే ఈ బాంబుల షాపులో బుధవారం ఉదయం ఒకేసారి బాంబుల శబ్దంతో పొగలు వ్యాపించగా చుట్టుపక్కల వాళ్ళు ఉరుకులు పరుగులు తీశారు. ఆ తర్వాత ఈ పేలుళ్లు కరెంట్ షాక్ సరుగుడు వలన లేదా ఎవరైనా గిట్టని వారు చేసి ఉంటారా అనే పలు అనుమానాలు కలుగుతున్నాయి. బాంబుల మూతకు పక్కింటి వారి రేకులు లేచిపోయి భయభ్రాంతకు గురవుతున్నారు. ఫైర్ ఇంజన్లు మంటలు ఆరుపుతున్నాయి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయానా.
హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చెలో చెలో చెలో. అర క్లిక్ మీద సవారి చెలో చెలో చెలో. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గరీబుల రాజ్యం రావడానికి ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, మీ అందరి సహకారంతో గులాబీ గడిలను బద్దలు కొట్టే సమయం అతి సమీపంలో ఉందని, ఒక్కసారి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కల్పిస్తే మీరు కోరుకున్న పాలనను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వం మార్పు కోసం జనచేతన యాత్ర 11వ రోజులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ప్రభుత్వ బాలల జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ వేదికపై కళాకారుల ఆటపాట పలువురిని ఆకట్టుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆనాటి కాంగ్రెస్ కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టి గణనీయంగా అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తూ, తెలంగాణలో కూడా గులాబీ జెండాను చెక్పెట్టి జెండాను ఎగురవేసే తరుణం ఆసన్నమైందని ప్రేక్షకుల హర్షధ్వనాల మధ్య అన్నారు. 4 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయిందని, కేవలం ప్రగతి భవనే ఫామ్ హౌజ్లో కూర్చొని బంగారు తెలంగాణ తీసుకొస్తానని అనడం విడ్డూరంగా లేదా అని ప్రజలను అడిగారు. ఇది గమనించిన మీరే తీర్పు ఇవ్వాలని సూచించారు. మరో ఉదాహరణ, 14,000 మంది రేషన్ డీలర్లకు కమిషన్ ఇవ్వడం లేదని, అడిగితే వారిని హెచ్చరించారని, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బెదిరింపులకు గురి చేశాడని, సాక్షర భారత్ ఉద్యోగులు వేతనం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాలు ఇవే అని ఎద్దేవా చేశారు. 10,000 ఎకరాల భూమి దళితులకు భూమి ఇస్తానని ఎన్నికలు హామీ ఇచ్చిన కేసీఆర్ 4 ఏళ్లలో కనీసం 9 ఎకరాలు కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు. గని కార్మికులకు తీరని అన్యాయం చేశారని, మోసం చేశారని కొన్ని ఉదాహరణలు చెప్పి విమర్శించారు. వారు వారి నేతృత్వంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒకవైపు అయితే, ఈ 4 సంవత్సరాలు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ యొక్క పాలన కుటుంబ పాలనకే పరిమితం కావడం, సకల జనులు సంపన్న వర్గాలు తెగించి కొట్టాలని తెచ్చుకున్న తెలంగాణ, అనేక మంది బలిదానాల పునాదులను ఏర్పడినటువంటి రాష్ట్రం ఎవరి పాలైందని చెప్పి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి. సాక్షర భారత సోదరి మనులు మాకు ఉద్యోగాలు, మాకు కనీసమైనటువంటి జీత పత్రాలు లేకుండా వీధి పనులు అయినామని చెప్పి ఆవేదన. మరోవైపు ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని బెదిరించి లొంగదీసి అధికార కార్మిక సంఘాన్ని లోపరుచుకొని మాకు తీరని అన్యాయం చేశారని చెప్పి వాపోతుంది. మీరైనా న్యాయం చేయండి ఈ యాత్ర ద్వారా వారు మొరపెట్టుకుంటున్నారు. కొత్తగా ఈరోజు రేషన్ షాప్ డీలర్లు 14,000 మంది రాష్ట్రంలో సమ్మె చేస్తాం, కేంద్ర నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాకు కమిషన్ ఆ 70 రూపాయలు కూడా
ఈ కేసీఆర్ ఎగ్గొట్టి పంచనామాలు పెట్టింది మాకు. మాకు న్యాయం చేయమంటే సస్పెన్షన్లకు ఉత్తర్వులు ఇస్తామని నోటీస్ ఇస్తా ఉన్నాం. రైతన్నలు ఎవరు గోస 4 సంవత్సరాలుగా 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ రైతు రుణమాఫీ అన్నావు, రైతులకు బుద్ధిమంతగా మార్చేశారు రుణమాఫీ. వాయిదాల పద్ధతి పేరు మీద వడ్డీలు మిగిలిపోయినాయి, వాకిలు చెల్లించలేక అప్పులు పట్టడం లేని పరిస్థితి. ఇవాళ సర్వ రోగ నివారణ జిందా తెలుసుమాక్ అన్నట్టుగా అన్నిటికీ రైతు బంధు పథకాన్ని ప్రకటించి అన్ని బంధు పోవని చెప్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. కౌలు రైతులు కొట్టించలేదు రైతు బంధు. 3 వ్యవసాయం చేసుకునే గిరిజన సోదర అడవి బిడ్డలకు భూమి లేదు, మరి దుఃఖి దున్నటువంటి ఆ పేదవాళ్ళకు రైతు బంధుని ప్రకటించాలంటే వాళ్ళు కిరాయిదారు యజమానులు అని అవహేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇదే ఇవాళ ప్రజాశ్రమం. ఇవాళ రైతులు నాకు గిట్టుబాటు రాలేదని ఖమ్మంలో రైతులు ఉద్యమిస్తే బేడీలు వేసి జైలు పంపించే ఉదంతం నీ ప్రభుత్వానికి ఆ ఘనత. ఇవాళ ఇసుక మాఫియా వల్ల నా దళిత నేరేళ్ళ దళిత యువకులు నా గ్రామస్తు చనిపోతున్నారని చెప్తే వాళ్ళు చితక బాధి చిత్రహింసలు పెట్టి జైలుకు పంపించి ఏ రకంగా వాళ్ళ కరెంట్ షాకులు పెట్టి ఇదా తెలంగాణ ప్రజాశ్రమం. ప్రజాశ్రమ స్వేచ్ఛ లేదు, ఇవాళ సమ్మెకు అవకాశం లేదు, నిరసన చెప్పడానికి ఏమాత్రం కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అనుమతి లేదు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ అన్ని అంశాలు ప్రాతిపదిక ప్రజలను వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి మేము ప్రకటించేటువంటి ఈ రాజకీయ యుద్ధానికి సందర్భం చేయడానికి తీసుకున్న యాత్ర ఇది ఒక జైత్ర యాత్రగా కొనసాగుతున్నది. ఇవాళ మొత్తంగా కొత్తాది సాధించుకున్నటువంటి నా తెలంగాణ నుదిటి దాత మార్పు కోసం ఈ యాత్ర జరుగుతున్నారు. అంతేకాదు నగలబడ్డ నా దళితుల్లో ధైర్యం నింపడానికి కోసం జరుగుతున్న యాత్ర ఈ జయచైతన్య యాత్ర. వెనుకబడ్డ వర్గాలను వెనుకకు నెట్టేసి ఏ రకంగా ముందు వరుసలో కూర్చొని అధికారం అనుభవిస్తున్న మీకు హెచ్చరికలు చేస్తూ ఆ వెనుకబడ్డ వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి చేపట్టిన యాత్ర ఈ జయచైతన్య యాత్ర. బతుకు పోరాటం చేస్తూ నా పేద ప్రజల కష్టాల్లో పాలు పొచ్చడానికి కొనసాగుతున్న యాత్ర ఈ జయచైతన్య యాత్ర. ఇది తెలంగాణ ఉద్యమంలో తమ భవిష్యత్తు లెక్క చేయకుండా నిరుద్యోగులు ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెగించి కొట్టిన ఆ యొక్క నిరుద్యోగ యువతలో ఒక భరోసా నింపడానికి కొనసాగుతున్న యాత్ర ఈ జయచైతన్య యాత్ర. ఉద్యమంలో మనందరినీ ముందుంచి నడిపించి కోటి ఆశలను నిజం చేయడం కోసం ఆ సకల జనంలో ఒక భరోసా కల్పించడానికి ఈ యొక్క యాత్ర తెలంగాణ నుదిటి రాత మార్పు కోసం జరుగుతున్నటువంటి యాత్ర, మార్పు కోసం యాత్ర. మంత్రి బోల్ కే కామ్ కర్తే 2014 से लेके तो आज तक 4 सालों में हमने देश में काफी विकास दिया है, विकास की नई दिशा दी है, साफ नियत से सही विकास किया है, नियत भी साफ है, नीति भी साफ है, सबका सब सबका विकास यही धारणा लेकर प्रधानमंत्री ने काम किया है. 2014 से लेके आज तक हमने प्रधानमंत्री नरेंद्र मोदी जी बनने के बाद में 14 स्टेट में हमने भारतीय जनता पार्टी की सरकारें बनाई है. ये हमारी सही दिशा में सरकार ने काम किया, इसी के चलते अरुणाचल त्रिपुरा से लेके हमने आसाम से लेके उत्तराखंड से लेके उत्तर प्रदेश से लेकर तो गुजरात महाराष्ट्र सभी राज्यों में हमने यश प्राप्त किया है. इसकी वजह यह है कि हमारी सरकार प्रधानमंत्री जी के नेतृत्व में सही काम कर रही है. तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार नहीं है स्टेट में, इसके बावजूद भी तेलंगाना में हमने काफी विकास दिया, डेवलपमेंट का काफी फंड दिया हुआ है. यहाँ के सरकार के मंत्री सीएम माने या ना माने, हमने यहाँ पर 500 या 600 किलोमीटर के नेशनल हाईवे के रोड के काम इरिगेशन प्रोजेक्ट के लिए फंड दिया है, इलेक्ट्रिसिटी के लिए भी हमने फंड दिया है, प्रधानमंत्री आवास योजना के लिए हमने करोड़ रुपए हर विलेज से लेके हर सिटी के लिए दिया हुआ है. और साथ में ही हमने एलपीजी कनेक्शन के लिए हर परिवार को कनेक्शन देने का प्रोग्राम दिया, हर खेत को पानी
और आपको काम इरिगेशन में हमने काफी काम किया। जो कालेश्वर का डैम का काम चौड़ा है जो महाराष्ट्र से होके निकलता है, इधर में यवतमाल जिले को लगे हुए बैरेज है, इसने महाराष्ट्र गवर्नमेंट में भी मदद की है, हमने भी मेरे लोकसभा से भी जुड़ा हुआ है आदिलाबाद, उधर में प्लानिता से मेरा ही लोकसभा जुड़ा हुआ है, वहां भी हमने एनओसी दी, सम्मति दी, फंड दिया है। हम तेलंगाना की जनता को अलग नहीं मानते। अनेक रोज तरवा भारतीय जनता पार्टी कार्यक्रम रूपंदुकान प्रजक राष्ट्र केवल केसीआर मतमे चुनाव प्रजु पल विधा वाल पथकाल प्रचार पथकाल डबूको प्रचार गली गली अन्नी पार्टी पार्टी कल वे परस्त इला भारतीय जनता पार्टी प्रजक वास्तवाल प्रचारा की प्रचार मध्यम के खर्चे तप लब्धिदारे विधा मिशन भगीरथ मे 1992 भारतीय जनता पार्टी चलो इंजल पादयात्रा चलो इंजल पादयात्रे आ रोज आयुक्त पथका चलो मिशन भगीरथ इकड़ोड़ चुब्त दोसबे रोज भारतीय जनता पार्टी आशीर्वदी मंच पे पार्टी आशीर्वदी मंच पे नायक आशीर्वदी राबो रोज कोण आलोकवाद अभी पार्टी कटे पार्टी दंगला पे पार्टी नायक निदीसे रोज दीरू ना मुझे ना तरह माटा चार विषया मरी तेलंगाना राष्ट्र आविर्भावंकु मुंदु ई राष्ट्र मुख्यमंत्री प्रजलकु इच्चिनटुवंटि हामीलनु 4 संवत्सराल गडिचिना कूडा एंतवरकु नेरवेर्चारनि चेप्पि मनमंदरं अर्थं चेसुकोवालि। तेलंगाना राष्ट्रं वस्ते दलितुन्नि मुख्यमंत्री चेस्तां, दलितुलकु 3 एकराल भूमि इस्तां, डबल बेड्रूम इल्लु निर्मिस्तां మరియు ఇంజనీర్కి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు। మరి సకల జనులు సమ్మె చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నా సింగరేణి కార్మికులు 42 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొంటే కార్మికులకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు 2014 లో సింగరేణి కార్మికులు రిటైర్ అయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళే రకంగా తాళం చేలు పట్టుకునే పట్టుకొని వెళ్ళే రకంగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది। మరి చేశారా మీరందరూ గమనించాలి, ఇంటికో ఉద్యోగం వచ్చిందా మీరందరూ గమనించాలి। ఆ రోజు తల్లులు మా పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు, మరి సకల జనుల సమ్మెకు పోతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొడుకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలలు కన్నారు। మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒకటి ఆలోచించింది, చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని చెప్పి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది। భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం। మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 4 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే కోస అనుభవించిందో ఈ రోజు తెలంగాణ బిడ్డలకు ఆ గతి తప్పడం లేదు। సింగరేణి కార్మికులు లక్ష్మణ్ కి తట్టా చెమ్మెస్తున్న వేదికపై అందించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, రాష్ట్ర కార్యదర్శులు ఎస్ కుమార్, ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు కాసిపేట లింగయ్య, సుభాషన్ రెడ్డి, సంజీవ రెడ్డి, వడ్డపల్లి రామచందర్, పుష్పలత, మీస అర్జున్ రావు, దేవేందర్ రెడ్డి, వైఎస్ రెడ్డి, రావుల రాజేందర్, ఖ్యాతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్, జక్కుల నరహరి, గోగుల రవీందర్ రెడ్డి, మార్కం వెంకటేశ్వరతో పాటు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు। బీజేపీ నగర అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు అధ్యక్షత జరిగిన ఈ సభ విజయవంతంగా సక్సెస్ అయింది। అనంతరం మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ అంటూ లక్ష్మణ్ అన్న మాటలకి ఒక్కసారిగా బీజేపీ జిందాబాద్ నినాదాలు మారుమ్రోగాయి। సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ప్రజ్ఞాపూర్ నర్సింహులు నాగపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చాలంటూ
23,000 రూపాయల చెక్కును కొమిరవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ కు ఈరోజు అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ సూచన సలహాల మేరకు మీ గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చుకుంటే మీ గ్రామానికి ఎలాంటి హానిలు కానీ దొంగతనాలు కానీ దౌర్జన్యాలు కానీ జరగకుండా కాపాడుకున్న వారు అవుతారని, నేను సైతం కార్యక్రమం కింద ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలనే పిలుపును పురస్కరించుకొని ముందుకు వచ్చిన నర్సింహులను ఎస్ఐ సతీష్ అభినందించారు. చెక్కును తీసుకున్న ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాల వలన గ్రామంలో పరిస్థితి పసిగట్టవచ్చని, సీసీ కెమెరాల ఒక నిఘా సెక్యూరిటీగా పనిచేస్తుందని, అక్రమార్కుల దొంగల భరతం పడుతుందన్నారు. ప్రతి గ్రామం నుండి నర్సింహులలాగా దాతలు ముందుకు రావాలని పిలుపునిస్తూ నర్సింహులకు కృతజ్ఞత తెలిపారు. నాపూడి గ్రామానికి విరాళంగా ఇచ్చాడు, చాలా మంచి పని. ఇది సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మధ్యలో వచ్చే గాసిప్స్ కానీ, ఇంకా వేరే రకంగా ఏమైనా కేసు తొందర డిలే చేయడానికి కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ కొన్ని కొన్ని అపోహలు ఉంటా ఉంటాయి, ఏది ఊరిలో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. సీసీ కెమెరాలు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మండలంలో అన్ని గ్రామాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని విలేజ్లలో అయిపోతున్నాయి. ఒక 2-3 విలేజ్లో తప్ప 2-3 విలేజ్లో కూడా చేస్తున్నాం. ఇంకా నర్సింగ్లు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ నర్సింగ్లు, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు కూడా ఇలా ముందుకు వచ్చి సీసీ కెమెరాలకి ఎంతో కొంత తమ దోషవిధంగా రుణం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి అయినటువంటి నాగపురి గ్రామం నుండి యువత ముందుకొచ్చి ఆ యువతను ఒక ఇన్స్పిరేషను, ఆ యువతను ఒక మంచి బాటలో నడిపించడానికి, ఆ యువతను అన్ని విధాలుగా ఎడ్యుకేటెడ్ చేస్తున్న మన పోలీస్ స్టేషన్ కొమరవెల్లి పరిధి డైనమిక్ ఆఫీసర్ ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే తన ఇన్స్పిరేషన్తో ప్రతి గ్రామానికి కూడా సీసీ కెమెరాలు అవసరము. ఈ రోజుల్లో జరుగుతున్న రోజుల్లో మూఢనమ్మకాలు పెరిగి, అదేవిధంగా దొంగతనాలు పెరిగి, అత్యాచారాలు పెరిగి, కేసులను అతి త్వరగా అరికట్టలేకపోతున్నాము. మీ గ్రామ యువత ముందుకొస్తే సీసీ కెమెరాలు లాంటి మీరు మీ వంతు సహాయం చేస్తే మీ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయి. ఆ ఆదర్శ గ్రామాలే రేపు రాష్ట్రానికి ముందుంటాయి, ముందు పడేస్తాయి అని చెప్పి మాకు ఇన్స్పిరేషన్ చేసి ఈరోజు గ్రామాలను కూడా ప్రజల్లో మేలుకొని తెస్తున్నందుకు నిజంగా నాకు గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తూ, నిజానికి కూడా ఆ రోజు ఆ సార్ చేసే ఇన్స్పిరేషన్ వల్ల ఈరోజు ఒక మిత్రుడు అన్న ప్రజ్ఞాపురం నరసింహ గారు ముందుకొచ్చి తన వంతుగా 23,000 రూపాయలు నేను ముందుకొస్తున్నా డొనేట్ చేస్తున్నాను. నాలాగా మిగతా యువత కూడా తన వంతు నేను 23,000 చేశాను, మీరు అంతే చేయాలని కాకుండా మీకు అయినంత మీ స్థోమతను బట్టి తక్షణమే సహాయం చేసి, మన గ్రామం పెద్దది కాబట్టి ఒక 10 నుంచి 15 కెమెరాలు అవసరం ఉంటాయి కాబట్టి, సో మీలాంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఈరోజు మన అన్న ఇచ్చిన ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళి ఇంకా కూడా యువత ముందుకొచ్చి పెద్ద మొత్తాన సహకరించి ఒక 15 కెమెరాలు నాకు గ్రామానికి అమర్చడానికి ప్రతి ఒక్కరు కూడా యువత ముందుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మనస్ఫూర్తి వాళ్ళని వేడుకుంటున్నా. ఈరోజు ముందుకొచ్చి 23,000 రూపాయలు సహాయం చేసిన నరసింహనాథ్ గారు కూడా నాగపురి గ్రామ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే స్ఫూర్తితోనే యువత ముందుకొస్తారని ఖచ్చితంగా భావిస్తున్నా. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్క యువ నాయకుడు కూడా ముందుకు రావాలని కూడా మనసా వాచాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ మెంబర్ భీమా లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం రాజుపల్లె గ్రామంలో స్పీకర్ మధుసూనాచారి 40వ పలనిద్ర చేసి గ్రామ ప్రజల మధ్య సమస్యను తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. 40వ పలనిద్రలో భాగంగా సాయంపేట మండలం రాజుపల్లె గ్రామానికి వచ్చిన స్పీకర్ను గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారతుల్లో తిలకం దిద్ది ఘనంగా స్వాగతించారు. నాయకునికి పూలదండలు వేసి తమ కుటుంబంలో ఓ పెద్దగా కోలాటలు ఆడుతూ స్వాగతించిన తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తూ ఆనందపరిచింది.
ఎందుకంటే 39 పల్లెనిధులకు వెళ్లిన స్పీకర్కు ఎక్కలేని ఘన స్వాగతం ఈ రాజపల్లె గ్రామ ప్రజలు ఐక్యంగా పలికారు. అనంతరం గ్రామ సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. స్పీకర్ వెంట గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. భూపాలపల్లి మండల పరిషత్ 5 ఏళ్లకు అడుగుపెట్టిన సందర్భంగా సంబరాలు. భూపాలపల్లి సంబరాల్లో పాల్గొన్న స్పీకర్ మల్సునాచారి. ఎన్టీపీసీ యాజమాన్యం యూపీఎల్ కంపెనీ చేతిలో కీలుబొమ్మ లేదా ఆట వస్తువ. జేఏసి గేట్ మీటింగ్ లో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ విమర్శ. 9,000 దేవస్థాన భక్తుల సౌకర్య అర్థం కోసం స్వామివారి పురాతన భవనాల కూల్చివేతకు ఆలయ సిబ్బంది. భక్తుల వసతి గదుల విచారణ భవనాల నిర్మాణ ప్రతిపాదనలు. కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఇంటర్నెట్ ను ప్రారంభించిన ఎల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. భద్రకాళి ఫైర్ స్టాప్ బాంబుల తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం, 2 మృతి, 2 గాయాలు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి. డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపు. తెలంగాణలో గరీబుల ప్రభుత్వానికి ఆహ్వానించండి. గరిబి హఠావోను పారదోలండి. లక్ష్మణ్ పిలుపు. గోదావరికంలో బీజేపీ జనచేతన యాత్ర సక్సెస్. ఊపిరి పీల్చుకున్న బీజేపీ నేతలు. నాగపురి గ్రామానికి 23,000 సీసీ కెమెరాలకై చెక్కులు ఇచ్చిన దాత ప్రజ్ఞాపూర్ నరసింహులు. ఉస్మానాబాద్ ఏసీపీ మహేందర్ చొరవతో సీసీ కెమెరాల దాతల ముందడుగు. 40వ పల్లెనిద్రలో స్పీకర్ మసునచారి. ఏ పల్లెకు పోయినా స్పీకర్ మసునచారి పల్లెనిద్ర ముచ్చట్లే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.